సురసిర మధువాడు సూర్యుని కుమారుడు సుగ్రీవరాజు. ఓ నమస్కారం రాజా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్నారు? ఇప్పుడు మా అన్న వద్దకు వెళ్ళుచున్న వాడు. గట్టి చూడమ్మా. మార్గులైన మాల వేసిన చాలా శాంతి కాస్తారని అంజలైన వారు వస్తున్నారని ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి.
సేవక, ఎవరు మీరు, ఎట్లా ఉన్నారు, ఏంటిది, నాకు ఈ విషయం చెప్పండి. నేను వాయునందనుడను, ఆంజనేయుడను వాడను, ఈ సృష్టిలో నన్ను హనుమంతుడు, మారుతి అని పలు పలు విధముల మాట్లాడుకుందురు. స్వామి, రామనామంటేనే పరదర్శించిపోతారు ఎందుకని? ఆ స్వామి, గత కొన్ని సంవత్సరముల నుండి ఆ అవతార పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిలో అవతరించనట. అట్టి ఆ శ్రీరామచంద్రుని భాగ్యము, దర్శన భాగ్యములకై, పాదసేవకై ఈ పర్వతమందున కూర్చుంటూ ఉండి మా మామతో పాటు ఆ శ్రీరామచంద్రుని దర్శనము నాకు ఎప్పుడు కలుగునో కదా స్వామి. ఆంజనేయ చూడుము, ఆంజనేయ మహాసూరునిరుగురో, చూడుము ఆంజనేయ మహాసూరునిరుగురో, వానస్పతి వచుచందన్ నేను చేతునో ఏమో నాకు సదాయే. రాజా రామచంద్ర మహారాజ్కి రాజాకు వచ్చుట కారణము సైవ కలియ వారల్ ఎవరయా. ఆంజనేయా, వారెవరో మనదిక్కే వచ్చుతున్నాను కదా, ధనురు బాణాలను ధరించి మనదిక్కే వచ్చిచుండను. వారిని చూడగా నాకు భయము వేస్తున్నది. మా అన్నయ్యను వాలి నన్ను చంపుమని తోలనేయమో కదా. ఆ శ్రమ అది తెలుపువారు ఎవరు స్వామి? చూడము మామగారు వచ్చి తినేమి భయా పడవలసిన పని అదేమి 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 వచ్చి తినేమి భయా పడవలసిన
భయం చెందవలసిన పని లేదు. నేను ఇప్పుడే వెళ్ళి వారి సవిస్తాంతం అంటే తెలుసుకుని వచ్చను. నేను వచ్చినంత వారికి ఇక్కడ ఉండము. సమాచారం మిత్రులు తెలుసుకొని రమ్ము. నీ రగ కొరకు ఆ శ్రీహరిని భజించుతూ ఇక్కడ ఉండవాడను. సరే మరు దినకర తేజులన్నీదు దేశం వేదో వినజేయుడి మీ నామము వనిదిరుగ కష్టమేమి వచ్చను మీకు గనుల
పని కలిగి మీది ఏ దేశము ఏ రాజ్యము ఎందులకై వీటిలో ఘోరారణ్యములో సంతరించుంటుంది నాకు తెలుపు స్వామి. శరతరోత్తమ, ముందు నీవెవరో తెలుపుము, ఆ తరువాత మా సమాచారం విన్నవించదము. అలాగే స్వామి. అంజనాదేవి సుతుడనాంజనేయనాముడను అంజనాదేవి సుతుడనాంజనేయనాముడను కష్టములలో నున్నారమయ్యా ధీరులార మీరెవరో తెలుపురయ్యా. అడిగిటి వటంచు మాన పడకుడయ్యా. అయ్యలారా, నేను అంజనీ గర్భమందు జనించిన ఆంజనేయుడను వాడను, దయతో మీరు నాకెవరో తెలుపుమయ్యా. మారుతాత్మజ, అయోధ్య నగరమును పరిపాలించే దశరథ మహారాజు పుత్రులము, వీరు మా అగ్రజుడు శ్రీరామచంద్రుడు, నా నామము లక్ష్మణుడు అందరు. రామచంద్ర రామచంద్ర శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజాను బాహు అరవింద దళాయ దాక్షం రామో నిశాచర వినాశకరౌ నమామి. వందనమిదే దశరథ నందన రఘురామచంద్ర దయాగుణ సాంద్ర పొందుగనులను దేవించిను నందముగను భ్రోవయ్య అర్కకులేశ. నను దాసుని గజేసుకొనుడి స్వామి నా మీద దయలు ఉండండి. నను దాసుని గజేసుకొనుడి నా మీద దయలు ఉండండి. నను దాసుని గజేసుకొనుడి స్వామి నా మీద దయలు ఉండండి. నను అపన్నివారక అనాథరక్షక పాహిమాం పాహిమాం, నేను ఆంజనేయుడని వాడను, హనుమంతుడను, దయతో నన్ను మీ సేవకుడిగా చేసుకోము తండ్రి. ఆంజనేయుడు
భూభారమును తీర్చగా వచ్చిన మీతో ఒక మనవి చేయు స్వామి. అది ఏమిటో తెలుపు ఆంజనేయ. వనజాక్ష ఒక సంగతి వచ్చేదను నేను రామచంద్ర. భూభారమును తీర్పగా వచ్చిన మీతో నేను ఒక విషయం చెప్పవని నా మనము తగతగలాడుకున్న స్వామి. తెలుపుము వానర కుల జుండకడు వాలి నాముడు రామ రామచంద్ర. ఆ వాలి అను వాడు మా మేనమామయ్యకు సుగ్రీవుణ్ణి తన రాజ్యం నుండి వెడలగొట్టగా ఈ పర్వతంలో నివాసం ఉంటున్నాము. మీరు అతనికి సహకరించిన ఎలా నేను దళ్ళు నేతలు స్వామి. మిమ్మల్ని తప్పగా రక్షించాను. మీ మామయ్యను తీసుకొని రమ్ము. రమ్ము స్వామి రమ్ము. చరత మహారాజు తనయులు వీరయ్య రామ లక్ష్మణులయ్య రవి కుమార భయము జన్మితి వా సుగ్రీవా బాలి బంకి మనకు
మీరు వాటిలో చింతించవలదు. వారు దశరథ మహారాజు తనయులు రామలక్ష్మణుడు కాలవశమైటు వచ్చినారు. మన వృత్తాంతమంతే వాళ్లకు చెప్పి తిని నువ్వు వెంటనే వాళ్ళని కలిసి మన కష్టములు తీర్చుకోను స్వామి. దశరథ రామ నన్ను ప్రేమవే రసుకునదా దయగల రామ నన్ను ప్రేమవే రసుకునదామ దయగల రామ నన్ను ప్రేమవే రసుకునదామ దయగల రామ నన్ను ప్రేమవే రసుకునదామ దయగల రామ నన్ను దశరథ రామ నన్ను ప్రేమవే రసుకునదామ దయగల మహామను ప్రేమవే రసుకునదామ దయగల రామ నన్ను రక్షించుము స్వామి. ఎవ్వరు మీరలు ఏమి ఆపదరు ఎవ్వరు మీరలు ఏమి ఆపదరు ఎవ్వరు మీరలు ఏమి ఆపదరు ఎవ్వరు మీరలు ఏమి ఆపదరు కలిగిన వారలు నిలలో వెలుపుడు కలిగిన వారలు ఇలలో తెలుపుడు కలిగిన వారలు నిలలో వెలుపుడు కలిగిన వారలు ఇలలో తెలుపుడు అభినయము గలి సకల ఆపదలు అభినయము గలి సకల ఆపదలు అభినయము గలి సకల ఆపదలు ఇతర మండలము భిన్న వెంచుడుగా ఇతర మండలము భిన్న వెంచుడుగా ఇతర మండలము భిన్న వెంచుడుగా ఇతర మండలము భిన్న వెంచుడుగా ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఓయి నీవెవరు నీకు ఏమి ఆపదలు ఎరగను నాకు విన్నవించుము సుగ్రీవుడు అని అందరూ నా నామం. ఏమి ఆపదలు ఎవరితో కలిగాను ఏమి ఆపదలు ఎవరు
సుగ్రీవ నీకు ఇది అభయం ఇచ్చుతున్నారను, నీ ఆపదలు ఏమో నాకు విన్నవించుము. ధరణి రాఘవుడై రఘు గవాలిని, ధరణి రాఘవుడై రఘు గవాలిని, ధరణి రాఘవుడై రఘు గవాలిని, పర్వత నుంచర మదిలో నమ్ముని, 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 అరగుణ కల్పాగురి పురమందున, అరగుణ కల్పాగురి పురమందు, అరగుణ కల్పాగురి పురమందున, వారిని సంహరించగలరు కానీ నేను ఒకటి చెప్పేది వినుము. సుగ్రీవ మీ అన్నకు నీకు కోరేయగలిగాను నాకు విన్నవించుము. వినుము శ్రీరామ విను ఒక్కనాడు, వినుము శ్రీరామ విను ఒక్కనాడు, రణదుష్టుడు వచ్చే గపుని పొడు, కమరంబు మాతోటి చయనా చేయగను, తప్పించుకొని గృహ చొచ్చే దక్షణమునను, అప్పుడు మాయన్న అతిక కోపము తోడ కూచుండ వ్యక్తి గృహములకు వెళ్ళలే. అప్పుడు నేను ఒక గృహ అప్పుడు మాయన్న అతిక కోపము తోడ కూచుండ వ్యక్తి గృహములకు వెళ్ళలే. అతడు చచ్చిన రక్తంబు వరుసగాను శ్వేతవర్ణంబు కనిపించనయనాకు, వాడు చచ్చిన రక్తంబు వరుసతోడ రుద్రవర్ణంబు కనిపించుడిగాను, శ్వేతవర్ణంబు కనిపించనయనాకు. అప్పుడు గృహమునకు ఒక గుండు అడ్డు పెట్టి వెడలకిని కిసికింద పురము చేరా, అప్పుడు అన్నదున్ని యువరాజుగా చేసి ఉంచి తిన్ను. రాఘవ రామచంద్ర ఈ ప్రకారముగా జరిగి ఉండేది కదా స్వామి. సుగ్రీవ నీ అన్నయ్యగా వాలి ఈ పర్వత సమీపమునకు రాని కారణం ఏదో తెలుపుము. ఒకనాడు దుండవి అనే రాక్షసుడు వచ్చి మా అన్నతో యుద్ధము చేయగా ఆ దున్నవి అనే రాక్షసుడు తప్పించుకొని బ్రహ్మణకు వెడలేడు. అప్పుడు మా అన్న ఆ దున్నవిని చంపి వాని శరీరము తీసుకువెళ్ళి పారవేయగా మతంగముని సన్నిధానమున పడి ఉండను కదా స్వామి. అందుచేత ఈ పర్వతంబు సమీపమునకు వచ్చిన తలపగిలి చచ్చునని మునీశ్వరుడు శాపం పోసాను. అందుచేత ఈ పర్వతంబు సమీపమునకు రాజాలడు అచ్చినా తలపగిలి చచ్చుడని శాపం కూసాను. అందుచేత ఈ పర్వతం సమీపమున తలదాచుకుంటుంది కదా స్వామి. సుగ్రీవ నేను ఒక తెలుపగను వినుము. మహాత్మ ఏమిటో తెలుపుడి. నా భార్య గారు సీతాదేవిని ఆ రావణుడు ఛేదించి ఉండెను. నా భార్య గారు సీతాదేవిని ఆ రావణుడు ఛేదించి ఉండెను. నీకు ఏమన్నా తెలిసి ఉండేనా తెలుపుము.
భూమి నాయక ఈ భూషణములు చూడుడయ్య భూమి నాయక ఈ భూషణములు చూడుడయ్య భూమి నాయక ఒకనాడు ఒక శ్రీ గగన వీధి నుండి పోగా మూటగట్టి పారవేశాను కదా స్వామి, ఈ ఆభరణాలను కాపాడి ఉంటుంది ఈ భూషణములను చూడుడి స్వామి. సీత సీత వానరోత్తమా నా వనిత సొమ్ములి వేసుమి వానరోత్తమా నా వనిత సొమ్ములి వేసుమి వానరోత్తమా నా భార్య నాకు సీతాదేవి, నా జానకిని నేను మరల ఎప్పుడు కనుక చూసేనా కదా. చింత ఏళ్ళను నే సీత జాడ పెట్టువాడ చింత ఏళ్ళను నే సీత జాడ పెట్టువాడ చింత ఏళ్ళను సీత జాడ పెట్టువాడ చింత ఏళ్ళను నే సీత జాడ పెట్టువాడ చింత ఏళ్ళను చింతించబడి సీతాదేవి జాడలు తెచ్చు భారం నాదే కదా స్వామి. సుగ్రీవా, ఇప్పటి నుండి మనం ఇద్దరము మైత్రి చేసుకుందాం కదా. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కీ జై. సుగ్రీవా, ఈ కోన కిస్కిందా పోదాము. ఏదో ఈ కిస్కిందా తోవా వాళ్ళు నిన్నాడరు గురులా ఏదో ఈ కిసి కింద తోవా వాళ్ళు నిన్నాడరు గురులా సుగ్రీవా
సుగ్రీవా, నీ అన్నగారు వాళ్ళని ఈ క్షేమే పిలిచి యుద్ధం చేయము, తప్పక సంహరించగలం. వాదము జయలుని పాదుగ మీరలు, నీ అన్నతో యుద్ధం చేయము, నేను తప్పక రక్షించదను. వయ్యద రామ పండుగ నేను, జయ గురు శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర భగవాన్ కి. సుగ్రీవునికి రమచూరుడన్ మహాశూరుడన్ బాలిడీరుడను మహాశూరుడన్ కిసుకిందేళ్ళకి రాజునురా, కిసుకిందేళ్ళకి రాజునురా, కిసుకిందేళ్ళకి రాజునురా. నన్ను కిష్కింధాపురం వేలేదు బాలిదీరు అందుడు. అవును సరే సరే, మరి ఇక్కడ కూర్చుంది ఎవరా? మీ అమ్మగారి కలిగిరో ఇది నాదు భరత కలిగిరో.
అనగాను నిరయినవే ముదుల తారా నా నామ మమ్మ తర నిరయినవే ముదుల తారా నా నామ మమ్మ తర నిరవినవే ముదుల తారా నా నామ మమ్మ తరు నిరవినవే ముదుల తారా నా నామ మమ్మ తర నిలవినవే ముదుల అమ్మన హరి మహారాజు భార్యను తారాదేవిని తారాదేవిని వాళ్ళు కుమారుండలు వినరా అతి బలవంతుడు వాళ్ళు కుమారుండలు వినరా అతి బలవంతుడు వాయు కుమారుండలు వినరా సర్గమచ్చ పాదాల లోకములు సాధించే దేవాడనురా సర్గమచ్చ పాదాల లోకములు సాధించే దేవాడనురా చిన్ననాడు నేరావన సూర్యుని బట్టల గుర్తిన వాడనురా చిన్ననాడు నేరావన సూర్యుని బట్టల గుర్తిన వాడనురా వేల బలంబుల ఎదురుగా వచ్చిన సంగరంబులే గెలుచెదరా వేల బలంబుల ఎదురుగా వచ్చిన సంగరంబుల గెలుచెదరా అంగదుండు మన పేరు చెప్పుతో చుక్కలు గలగలరాలు అంగదుండు అని పేరు చెప్పుతే చుక్కలు గలగలరాలునురా చుక్కలు జల జలరాలునురా సూర్యుడు మబ్బున దాగునురా చుక్కలు జల జలరాలునురా సూర్యుడు మబ్బున దాగునురా సూర్యవరంబున జన్మించిన నా సుగ్రీవుడు పిన తండ్రివురా సూర్యవరంబున జన్మించిన నా సుగ్రీవుడు నా తండ్రివురా సూర్యవరంబున జన్మించిన నా సుగ్రీవుడు తండ్రివురా సూర్యవరంబున జన్మించిన నా సుగ్రీవుడు పిన తండ్రివురా తారాదేవి నా తల్లిరా అన్నదొండు నా నామమురా తారాదేవి నా తల్లియురా అన్నదొండు నా నామమురా తరణి కల్ప గురుపురములు వెలిసిన దాముని నమ్మిన వాడనురా తరణి కల్ప గురుపురములు వెలిసిన దాముని నమ్మిన వాడనురా అతి బలవంతుడు అన్నదొండనే వాయు కుమారుండనురా అతి బలవంతుడు అన్నదొండనే వాయు కుమారుండను వినరా అతి బలవంతుడు అన్నదొండనే వాయు కుమారుండను వినరా అంగదుడు అంగదుడు వారి కుమారుడా అవునవును సరే రండి వరకు నా తోడబుట్టినవాణి తోడబుట్టిన వాడవని నమ్మి ఇంటిని నా అర్ధరాజ్యము నాకు ఇవ్వు లేనిచో నా ముష్టి గాధము చే వర్ధించువాడను నా అర్ధరాజ్యము నాకు ఇవ్వు మారణమయ్యో మరియు తెలియక మారణమయ్యో మరియు తెలియక మారణమయ్యో
ఎటో పారిపోయిన శుక్రీ రాము నా ముందు ఇదే నా వీరుని లక్షణం. ఆహా నాతోటే నా నువ్వు భయం పెట్టుకునేది. నమ్ముతి నయ్యా నిన్ను ఎమ్మైలో నా రామ నమ్మితి నయ్యా ఎమ్మైలో నా రామ నమ్మితి నయ్యా నిన్ను ఎమ్మైలో నా రామ నమ్మితి నయ్యా నిన్ను ఎమ్మైలో నా రామ నమ్మితి నయ్యా నిన్ను సమ్మతి గాను నీకు సయ్యల నన్ను నిన్ను నమ్మిపోయినందుకు నాకు ఇట్లా చేసగా భావ్యమే నా స్వామి. మీరిరువురు ఒకే రూపమ్మ విన్నాందురా నేను గుర్తుపట్టలేకపోయి ఉంటుంది. ఈ మాల వేసేదను ఇప్పుడు యుద్ధం చేయము తప్పగా వదించేదను. అలాగనే రఘవ శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి. మదన జన కూడా నీ మహిమ నాకు తెలియలేదు 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 మదన జన కూడా నీ మహిమలు తెలియక ఎన్నో బాధలు పలుకుది కదా స్వామి. నన్ను రక్షించుము స్వామి రక్షించుము. సుగ్రీవా తొందరగా వెడలము యుద్ధం చేయము. నీ అన్నని ఇప్పుడు తప్పగా సంహరించగలను. నమ్ముతి నయ్యా నిన్ను మహిలో నా రామ నమ్మితి 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 నయ్యా నమ్మిన వారికి ఇమ్మై ఉండిన నారాయణ నిన్ను మరువనుగా 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 నారాయణ నిన్ను మరువనుగా నారాయణ నిన్ను మరువనుగా మదయాకల పాప విలోచన సరగుణ గోడ రామ విమోచన కరుణ
దాస భయము తీర్చదే ముద్దిక గల చౌరో రామ భద్రాచల భయము తీర్చదే ముద్రిత గల చౌరో రామ ముద్రిక గల చౌరో రామ ముద్రిత గల చౌరో రామ నిర తమని పద సటి తమలనే మధుపతి హించగ రామ నిర తమని పద తమని పద సరిచి జమ్ములనే మరువక బంధించదరామాని మరువక బంధించదరామా మరువక బంధించదరామా మరువక బంధించదరామా భద్రాచల వస భయము తీర్చదే ముద్రిక గల చౌరో రామ భద్రాచల జమ్మిన వారికి ఇన్నయుండిన నారాయణ నిన్ను మరువను జమ్మిన వారికి ఇన్నయుండిన రాఘవ రామచంద్ర, ఇది అనే పోచిన వాడను నన్ను రక్షించి నా బాధను నివారింపు గానించు స్వామి. నన్ను తప్పించుకొని కొమ్ము, ఇదియే నేనిచ్చో నా గదచే నిన్ను సుగ్రీవా. నీకు సూర్యమాన ఓపినట్టే కూడా నీకు రాజ్యం ఇవ్వరా? మళ్ళీ వాత్తి విని వింటా వాక్యం నిన్ను మర్దించదని వాడాడు. సుగ్రీవా
శరణి కల్పగురి పురమున వెలచిన నువ్వెవరు? శ్రీరామచంద్రుడ నారసముతో వినరవాలి నేను శ్రీరామచంద్రులను మరా నీకు హాయి నోసం లేదను. ఆహా రామా, నన్ను ఇట్లా బాణం కొట్టుడు కారణం ఏమిటి నాకు తెలుపు. ఎందుకు నాకు ఈ బిందమైన ఆయువు? నాకెందుకు నాకు ఆ బిందమైన ఆయువు? నాకెందుకు నాకు ఆ బిందమైన ఆయువు? నాకెందుకు నాకు ఆ బిందమైన ఆయువు? నాకెందుకు నాకు ఇందువైన రాజులకు పొందుగ మన తొండలేక నీతో యుద్ధం చేయాలని కోరుకుంటే కదా. కుదురుగా నీకు నా కృష్ణావతారము, నా కుదురుగా నీకు నా కృష్ణావతారము, నా కుదురుగా నీకు నా కృష్ణావతారము, నా కుదురుగా నీకు నా కృష్ణావతారము.
చింతించదు. ముందుకు నేను కృష్ణావతారం ఎత్తబోతున్నాడను, నీకు అప్పుడు బదులు దెబ్బ ఇచ్చేదను. ఆహా రామా, నన్ను ఇట్లా కొట్టడం కారణం నాకేందో నాకు తెలుపు. హా వాలి, నా భార్యను రావణాసురుడను రాక్షసుడు తీసుకెళ్ళగా మీ సుగ్రీవుడు నా భార్యను తీసుకువచ్చునని నాకు మాట ఇచ్చాను, అందుకే నిన్ను సంహరించి ఉంటిని. ఆహా రామా, నాకొక్క మాట చెప్తే నా తోకతోటే సీతమ్మని దగ్గర దించుదు కదా, నందిత శేషుడు నీకు న్యాయమేనా? ఎంత పని చేసితివి రామా, నిన్ను ఏమానంటిని పారందామా. ఎంత పని చేసితివి రామా, నిన్ను ఏమానంటిని పారందామా. ఎంత పని చేసితివి రామా, నిన్ను ఏమానంటిని పారందామా. ఎంత పని చేసితివి రామా, నిన్ను ఏమా ఆయిందా తనయా ప్రాణేశ్వరా.
ఆలయము నన్ను గెలచి నీవు గణవాలి అని పేరు వరచి కళారంగము నన్ను గెలచి అదురా గాన చూసి వల చేసు దాన్ని పలికి నిన్ను విడిసి నేను ఎట్లా బతుకుతున్నారా ప్రాణేశ్వర? అతను అంగదుడే బలుచున్నాడు. జనకామమ్మున విడిసి పోతివా, మా జననీతో ఒక మాట తెలుపవా. ఈ రాజు
తండ్రి రాసి రెండు రోజులు ఉండాలన్నారు నాయన. ఆహా నారా, సుతురంగదుడు నా పతివ్రత తారకుడు, సుతురంగదుడు నా పతివ్రత తారకుడు, సుతురంగదుడు నా పతివ్రత తారకుడు, సుతురంగదుడు నా పతివ్రత తారకుడు, సుతురంగదుడు గతి నీవేవను చూసి బంగ్లాడుతున్నాను, గతి నీవే సుతురంగదుడు నా పతివ్రత తారకుడు, సుతురంగదుడు నా పతివ్రత తారకుడు, సుతురంగదుడు. ఆ రామచంద్ర, నా భార్య నా కొడుకును రక్షించుగా మీరే కదా. వాలి ఇవేళ చిందించావు, వాలి వినుము నీవు, వాలి వినుము నీవు అజయించినట్టులా నీరు సుతుని దయతో నిలువారా, మనసు నందు చింతమానుమిక పరమ పదవి నిస్తి కరుణ తోడా. ఈ రజా రామచంద్ర మహారాజుకి లైట్ లాభ చేయండి, సిస్టమ్ చేయించరండు. అలాగే అన్నయ్య, మీరు చెప్పిన విధంగానే చేశారు. చూడండి రామచంద్రుడు కొన్ని పనులు లక్ష్మణుడికే చెప్తాడు, రాముడు కడతలేడా అని అనుకోవద్దు. అంతా లక్ష్మణుడి భారంగా, అతని తల్లి ఒకరు ఇతని తల్లి ఒకరు, అయినా వాళ్ళంతా సంగీతంగా కూడేవారు.